ఎస్బీఐ ఎల్ఐసీలు అదానీ సంస్థల్లో పెట్టుబడులపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరుతూ నేడు మెదక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బ్యాంకు ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మామిళ్ళ ఆంజనేయులు మాట్లాడుతూ సామాన్యులు కష్టార్జిత పొదుపు ఖర్చుతో తన సన్నిహితులకు ఎంపిక చేసిన బిలియనీర్లకు లబ్ధి చేకూర్చేలా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో యావత్ దేశం ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఆందోళనలు చెందుతున్నారని తెలిపారు. ఇడెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ కింద నిష్పక్షంగా దర్యాప్తు చేసి ఎల్ఐసి ఎస్బీఐ ఇతర జాతీయ బ్యాంకుల బలవంతపు పెట్టుబడులపై పార్లమెంట్లో చర్చించి పెట్టుబడిదారుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు మామిళ్ళ ఆంజనేయులు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలను నిండా ముంచుతుండి ప్రభుత్వ సంస్థలను అన్నింటినీ ప్రైవేట్ చేస్తుంటే నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వం, అంతర్గత చీకటి ఒప్పందాలు పెట్టుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం తన స్వలాభం కోసం, ఓట్ల కోసం మరి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండించుకోవడమే తప్ప మరి శాశ్వతంగా పేద ప్రజలకు లాభం జరిగే సంస్థలను నడపకుండా నష్టం చేస్తున్నటువంటి ఈ రెండు ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పడానికి, ప్రజలను చైతన్యం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిలుపునిచ్చింది. బ్యాంకింగ్ వ్యవస్థలో పేదలకు నష్టం జరిగిన, ఎల్ఐసి వ్యవస్థల్లో పేదలకు నష్టం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆ ఓల్డ్ ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిరో వారికి మద్దతుగా, వారికి నష్టం జరగకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన పనిచేస్తుంది. ఈరోజు కేవలం నిరసనలతోనే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. అదేవిధంగా పేద ప్రజలకు బ్యాంకుల్లో కావచ్చు, ఎల్ఐసీల్లో కావచ్చు నష్టం జరిగితే కాంగ్రెస్ పార్టీ తీవ్ర రూపంలో మరి నిరసన కార్యక్రమాలు చేపట్టి బ్యాంకింగ్ వ్యవస్థను, ఎల్ఐసిని ఈ మోడీ చేసే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించి, ప్రైవేటీకరణ కాకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో మరి ఉద్యమాలు చేపడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. తక్షణమే పేద ప్రజలకు నష్టం చేసే ఈ అదానీని తక్షణమే అరెస్టు చేయాలని, ఆయన షేర్ హోల్డర్ను రద్దుపరచాలని, మరి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ, ఎల్ఐసి వ్యవస్థ కేవలం పేద ప్రజల కోసం, పేదలు జమ చేసుకున్న డబ్బులను దాంట్లో ఉంచుకొని వాళ్ళు లబ్ధి పొందడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయం చేసింది. ఆ వ్యవస్థకు నష్టం జరిగితే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త